మరి మనకు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ గవర్నమెంట్ రాకన్నా ముందు కిరణ్ కుమార్ రెడ్డి సార్ ఉండే ప్రత్యేకాంధ్ర ఉద్యమం చేసి ఆయన కూడా నాలుగు సార్లు డిఎస్ చేసే నేను కూడా పీజీ చేసిన నేను కూడా బిఎడ్ చేసిన అయితే టీటీసీ కూడా చేసిన నెక్స్ట్ నీకు డిఎస్ చేస్తే నీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది మరి కేసీఆర్ సార్ అయితే ఏడేళ్ళు డిఎస్ చేయపాయి మరి ఎట్లా చేస్తారు అక్క ఈసారి అన్న ఎంత వస్తుంది అక్క ఇప్పుడు మన బతుకులు బాధల పడే రెండు వందల రూపాయలు మీరు కష్టపడాల్సి మూడు నాలుగు వందలు చేస్తాం అంతే పిల్లలు ఇంట్లో పని చేసుకొని మూడు నాలుగు వందలు చేస్తాం బీడీ మొన్నటి వరకు బావి దగ్గర కూడా వెళ్ళాం ఎన్ని ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి ఇప్పటి వరకు బాయ్ కాడికి కూడా పోలేదు కరోనా రావడం వల్ల స్కూల్లో బంద్ పడ్డాయి కదా బాయ్ దగ్గర కూడా వెళ్తున్నాం రోజు 60 రూపాయలు వస్తాయి రోజు 60 రూపాయలు పని 60 రూపాయలు మరి బీడీ కార్మికులకు నేను పెన్షన్ ఇస్తున్నా ఎంత మందికి వస్తుంది బీడీ కార్మికులకు మీ వద్ద పెన్షన్ ఎంత మందికి వస్తుంది నాకైతే తెలియదు మీకేమన్నా వస్తుంది మీరు బీడీ దొరుకుతున్నారు కదా మీకు పెన్షన్ రావాలి కదా మరి ఎందుకు ఇస్తలేదు నేను బీడీ కార్మికులకు రూపాయలు అంటే ఇప్పుడు మీ ఇంట్లో ఎంతమంది బీడీలు చేస్తారక్క మరి ఎంతమందికి పెన్షన్ ఇస్తున్నాడు ఎవరికి లేదా మరి ఎందుకు ఇస్తలేడు మరి బీడీ కార్మికులు బీడీ కార్మికులకు అందరికి పెన్షన్ ఇస్తున్నా నేను 2000 రూపాయలు ఇస్తున్నా పెద్ద పెద్ద వాళ్ళు అడగలే కదక్క వస్తలేదు అంటే మనం ఇంత చదువుకున్నాం కనీసం మాకేం ఎవరికి ఆర్డర్స్ ఎవరు ఇస్తారు పైనుంచి మనం మన హక్కు కదా మన రైట్ కదా కార్మికులు బీడీలు చేస్తున్నారు మీ ఇంట్లో ముగ్గురు చేస్తున్నారు ఒక్కరికి కూడా వస్తుంది ఇంకొకరికి ఏమైనా పెన్షన్ వస్తుందా రాజీనామా పెట్టింది రాజీనామా పెట్టిన అందరికి ఏ ప్రభుత్వం వచ్చినా వస్తుంది అది ఆ పెన్షన్ వస్తుంది అంతే ఇప్పుడు ఇంట్లో ఎంత మంది ఉండండి అసలు పెన్షన్ లేనే లేదు బీడీ కార్మికులకు లేదు మరి చెప్పనైతే చెప్తున్నాడు తెలంగాణ ప్రభుత్వం బీడీ కార్మికులకు అందరికి నేను 2000 రూపాయలు ఇస్తాను మాదైతే వస్తలే నేను చెప్తున్నాను కదా అక్కడనే ఉంటది మా ఇల్లు మా అత్త మన వెళ్ళి కూడా అడుగుండి మా ఆయన కూడా డీటీసీ చేసిండు ఆయన కూడా ఉద్యోగం లేదా ఏది లేదు మా మరిది కూడా అంతే మరి ఎన్ని సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాలు చేస్తే ఏ ప్రభుత్వం వచ్చినా అదైతే మారడం లేదు ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా అంత నిరుద్యోగులకు కనీసం నోటిఫికేషన్ ఇంటికి ఉద్యోగం ఇస్తా అన్నారు నిరుద్యోగం లేకుండా ఇస్తా అన్నారు ఏది ఏది లేదు ఇంకేది మనం మనం వ్యతిరేకత అనేది కేసీఆర్ కు తెలవాలి కదా ప్రతిసారి కేసీఆర్ ని గెలిపిస్తున్నారు జనాలు మళ్ళా మన నిరుద్యోగుల యొక్క ఆవేదన కేసీఆర్ కి ఎట్లా అర్థమైతుంది ఎట్లా ఈ రోజు దోమకొండలో ఒక ప్రైవేట్ ఉద్యోగి చనిపోయింది ప్రైవేట్ టీచర్ ఆయన గురి పెట్టుకుని చనిపోయింది ఈ రోజు ఒక జనరేషన్ నాశనం చేసారు గత 7 సంవత్సరాల నుంచి ఎవరికి ఉద్యోగాలు ఇవ్వకుండా ఒక జనరేషన్ నే నాశనం చేసిన ఘనత కేసీఆర్ ది మనం ఒక్కసారి ఈ మీ దుబ్బాక నుంచే ఈ నిరుద్యోగుల యొక్క ఆవేదన కేసీఆర్ కు అర్థం కావాలి మీరు చదువుకున్నారు కాబట్టి మీ నుంచి ఇంకో 10 మందికి చెప్పండి కేసీఆర్ అగ్నేష్ ఓటు చేసేటట్లు చూడండి కనీసం ఆయనకు తెలుస్తుంది సోయన్ వస్తుంది కనీసం ఎవరేం మారే కనీసం మండలానికి ఒక ఫ్యాక్టరీ పెట్టినా కానీ నిరుద్యోగులు అనే వాళ్ళు ఉన్నారు ఎవరు పెట్టాలి గవర్నమెంట్ వాళ్ళది కదా తల్లి వాళ్ళు పెట్టాలి మనమేం చేస్తాం ఒకసారి వేసినా గానీ అందులో వచ్చే వాళ్ళకి వస్తుంది రాని వాళ్ళకి కాదు కనీసం మండలానికి ఒకటి ఫ్యాక్టరీ పెట్టింది అనుకుని అట్లనన్నా ఉపాధి అలాంటి వాళ్ళకి చదువు పక్కకు పెట్టి ఫ్యాక్టరీలో ఏదో వర్క్ చేసుకుంటారు ఉన్న ఫ్యాక్టరీలో మూతపడుతున్నాడు కదా అదే ఉన్నాయి పోతున్నాయి లేవు లేవు కదా అంతే వాళ్ళ ఇంట్లో వచ్చింది కదక్క మొన్న కవిత ఉద్యోగం వచ్చింది పెద్ద నోటిఫికేషన్ వేసింది ఇప్పుడు ఇంకొక ఆయన ఉన్నాడు కేటీఆర్ సార్ కొడుకొక్కడు ఉన్నాడు ఇంకా ఏజ్ రాలేదు కదా వచ్చిన తర్వాత ఆయన కూడా కాంగ్రెస్ జై కాంగ్రెస్.
Subscribe us and press the bell icon for more interesting updates.